టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ ఏలూరు జిల్లాలో పార్టీ నేతల అరెస్టుల పర్వంతో కొనసాగుతుంది. పోలీసులు అడ్డుకున్న టీడీపీ నేతలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏలూరు మాజీ ఎంపీ మాగుంట బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. వైసీపీ కావాలనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టింది అంటున్న మాజీ ఎంపీ మాగంటి బాబుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు నిర్బంధిస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ మాగంటి బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు అరెస్టును ఏ విధంగా ఖండిస్తారంటే? యావత్ ప్రపంచం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, తెలుగు జాతికి సంబంధించిన మనుషులు ఉన్నా, ఆడవాళ్ళు కానీ పెద్దలు కానీ, ఎన్ఆర్ఎస్ కానీ, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు ఈజ్ ఏ స్టాల్ వర్డ్. ఎందుకంటున్నానంటే, ఏ దేశాలు వెళ్ళా అనుకోమని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఇట్లీ వెళ్ళా, అక్కడ 110 దేశాలు ఒక డెలిగేషన్ పాల్గొనడం, నన్ను బాలయోగి గారు యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఫుడ్ మీద నువ్వు వెళ్ళి మాట్లాడాలని చెప్పినప్పుడు జనరల్గా అందరం పరిచయం చేసుకున్నప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు, వీఆర్ ఫ్రమ్ ఇండియా అన్న, విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్న అన్నారు, అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మై గాడ్, నేను అప్పుడు కాంగ్రెస్ ఎంపీ చంద్రబాబు నాయుడు గారి గురించి విదేశాల్లో ఎక్కడో చలి దేశాల్లో మాట్లాడతామంటే ఆనాడు మేము కాంగ్రెస్లో ఉన్న అంత గర్వించేవాళ్ళం, అరే మన తెలుగువాడు గురించి ఎంత మాట్లాడుతున్నారే అని. అలాంటిది ఇవాళ ఈ ఈ బ్యాచ్ వచ్చారు, ఈ వైఎస్ఆర్ బ్యాచ్, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఎంత ప్లాన్డ్గా చేశారంటండి, నేను వచ్చే లోపల చంద్రబాబు నాయుడు గారిని ఒక రోజులోనే జైల్లో పెట్టాలి. నిన్న 42వ పెళ్లి రోజు అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఆనందంగా వాళ్ళు లండన్ వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన వచ్చేటప్పటికి 1 లక్షలాది కుటుంబాలు గుండె ఆగిపోయి చనిపోవటమే కాకుండా 100 మంది వాళ్ళ కుటుంబంలో ఎంత నిరాశపడిచారంటే, కనీసం ఇంత కనికరం లేకోకుండా కనీసం ఇవాళ ఎవరెవరో విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ పద్ధతి అనేది రాష్ట్రంలో ఉన్న తెలుగువాడు ప్రతి ఒక్కరు కూడా గౌరవించి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే ఏర్పాటుకి అందరం కృషి చేద్దాం. తప్పనిసరిగా ఆయన క్లీన్ చిట్ ఉన్న మనిషి, ఎవరితోనో గొడవబడో లేకపోతే ఇవాళ అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, ఏమని దీంట్లో మూల పాత్ర వహిస్తున్నారో, ఏమని దీంట్లో బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అక్రమం దౌర్జన్యంగా కేవలం వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి మన ఇంట్లో కూర్చోబెడుతున్నారు. చెప్పండి, దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రికి చేసిన చంద్రబాబు నాయుడు 30 గంటల పాటు ఏజీ కోర్టులో నిర్బంధించడమే కాకుండా కనీసం కుటుంబ సభ్యులను కూడా ఎలా చేయకుండా, ఆయనకు ఛార్జ్షీట్లో కేసు కూడా పేరు కూడా నమోదు చేయకుండా ఆయన్ని రిమాండ్కి విధించారు. దీన్ని ప్రధాన ఉద్దేశం ఏదంటారు? ప్రధాన ఉద్దేశం ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పర్యటన చేస్తున్నారు, ఎన్టీఆర్ గారిని మించిన 1983 పార్టీ పెట్టిన నుంచి కూడా అంత జనం రాని జనం. ఇవాళ ప్రజలు ఫెడప్ విత్ ది గవర్నమెంట్, అంటే ఇంక ఈ గవర్నమెంట్ పంపించేయాలని డిసైడ్ అయితే ఇవాళ ఆ జనం రావడం కానీ, యువగలంలో యువనాయకుడు చేయటం కానీ మేము మా కళ్ళతో చూసాం. ప్రతి ఒక్కళ్ళు మంత్రులు టీవీలు ఎదురు యువగలైన జనం లేరు, చంద్రబాబు గారు జనం లేరంటే జనం అనేది రేపు ఓటు రూపాయన ఎలా తిరిగిబాటు చేస్తారో నిన్న ఇన్సిడెంట్ చాలు. ఇవాళ నిన్న 10 సెప్టెంబర్ ఆయన అరెస్ట్ వలన చాలామంది కుటుంబాలు బాధపడటమే కాదు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. దాని తగ్గట్టుగానే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన గురించి కూడా చంద్రబాబు గారు ఇవాళ దాకా నడుపుకొస్తున్నారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, కన్సెషనల్ పార్టీ. అందరికన్నా ఆయన పిలుపు ఇవ్వాలే కానీ లాగా దూసుకుపోయి ఎవరిని మిగిలిచే పని లేకుండా చేయగలం. కానీ అరెస్ట్ విషయంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ సాకరిష్టం కానీ ఆయన చిలకడపేటలో కానీ వచ్చే రూట్లో మంగళగిరిలో కానీ ప్రాధాన్యపడ్డారు, నన్ను వెళ్ళమండి, న్యాయం తన పని తను చేసుకుంటుంది, న్యాయం మన పక్కన ఉంది, ధర్మం మన పక్కన ఉందని చెప్పి ఆయన ఇవాళ బలి అయిపోయారు అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని ఇటు మాగంటి బాబు కూడా